హలో ఎవరివన్ సో ఈ వీడియోలో ఏంటి నేను చెప్పబోయేది అని ఆలోచిస్తున్నారు కదా సో ఏం లేదండి మనకి ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని పాజిటివ్ వచ్చిందని హ్యాపీనెస్తో ఉండి హాస్పిటల్కి వెళ్తామో గైనకాలజిస్ట్ ని కలుస్తామో అంటే ఇంకొకసారి ఫర్దర్గా కన్ఫర్మ్ చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్తాము సో ఆ టైంలోనే మనకి స్టార్టింగ్ స్టార్టింగే బ్లడ్ టెస్ట్ అని బ్లడ్ టెస్ట్ అండ్ యూరిన్ టెస్ట్ హెచ్ఐవీ కానీ సో థైరాయిడ్ కానీ షుగర్ లెవెల్స్ మన వెయిట్ గానీ ఇలా ఎవ్రీథింగ్ చెక్ చేస్తారు కదా సో ఆ టెస్ట్ రిపోర్టే ఒకసారి నాకు చూపిస్తాను చూడండి సో మీది కూడా ఒకసారి కంపేర్ చేసుకోండి ఎలా ఉండాలి ఏంటి వాల్యూస్ అనేది నేను చెప్తాను సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బ్లడ్ టెస్ట్ అయితే ఇచ్చేసానండి సో బ్లడ్ టెస్ట్లో ఏంటంటే హెచ్ఐవి ఒకటి వన్ టూ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ చూసారు కదా ఇక్కడ ట్వెల్వ్ పాయింట్ వన్ ఉంది సో ఇక్కడ లేడీస్కి ట్వెల్వ్ పాయింట్ ఫిఫ్టీన్ ఉండాలి నాకు ట్వెల్వ్ పాయింట్ వన్ ఉంది అండ్ రెడ్ ప్లేట్ సెల్స్ కౌంట్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్ కౌంటు సో ఎవ్రీథింగ్ ఎక్కువే ఉన్నాయి చాలా అంటే చాలా హెల్దీగానే ఉన్నాను ప్లేట్లెట్ కౌంట్ కూడా బాగానే ఉంది పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ లేదండి సో ఇవన్నీ కూడా నార్మల్ వాల్యూసే ఉన్నాయి వీటితో పోల్చుకుంటే ఎగ్జాక్ట్లీ నార్మల్ వాల్యూస్ ఉన్నాయి ఇదైతే నా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ అండి చాలా పాజిటివ్గా వచ్చింది ఇది ఫస్ట్ మంత్ అది సెకండ్ మంత్లో నేను వెళ్ళానండి వెళ్ళినప్పుడైతే నేను చేయించుకున్నాను అండ్ ఇదైతే నా యూరిన్ టెస్ట్ రిపోర్ట్ అండి సో ఇది కూడా నార్మల్గానే ఉంది ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు సో మొత్తం నార్మల్ వాల్యూసే ఉన్నాయి మైక్రోస్కోపింగ్ ఎగ్జామినేషన్ కూడా నార్మల్ వాల్యూసే ఉన్నాయని చెప్పి చూపించింది సో ఎలాంటి మెడిసిన్స్ అయితే నాకు రాయలేదు ఇక్కడ మన బ్లడ్ గ్రూప్ కూడా తెలుస్తుంది అండి నాది ఏ పాజిటివ్ సో దానికి తగ్గ రిపోర్ట్ అయితే ఫుల్ గా ఇచ్చేసారు ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు అండ్ ఇది వచ్చేసి షుగర్ టెస్ట్ అండి అంటే కొంచెం డెప్త్ గా మనకి బ్లడ్లో షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయా లేవా ఎలా ఉంది ఎంత రేంజ్లో ఉంది అనేది స్టార్టింగ్ స్టార్టింగ్ చెక్ చేస్తారు కాబట్టి చెక్ చేశారు సిక్స్టీ టు వన్ ఫార్టీ ఉండాలండి నాకు అయితే ఎయిటీ ఉంది నార్మల్ వాల్యూనే ఉంది ఎలాంటి ప్రాబ్లం అయితే లేదని చెప్పారు అండ్ షుగర్ కి సంబంధించి ఎలాంటి టాబ్లెట్స్ కూడా నాకు ఇవ్వలేదు అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే థైరాయిడ్ ఫుల్ ప్రొఫైల్ అయితే తీశారండి సో టీటీ త్రీ టీటీ ఫోర్ అండ్ టి అని చెప్పేసి ఇది కూడా మనకి టేస్ట్ చేస్తా టెస్ట్ చేశారు సో ప్రతిదీ నార్మల్గానే ఉంది సెవెంటీ టూ టూ నాట్ ఫోర్ ఉండాల్సింది వన్ సెవెంటీ ఉంది నార్మల్ అండ్ ఇక్కడ ఎయిట్ పాయింట్ సిక్స్ ఉంది ఫైవ్ పాయింట్ ఫైవ్ టు లెవెన్ బిలో ఉండాలి సో ఎయిట్ పాయింట్ సిక్స్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి జీరో పాయింట్ ఫోర్ టు ఫోర్ పాయింట్ టూ ఉండాలి ఇది కూడా సరే బాగానే ఉంది చాలా అంటే చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది ఇంకా నేను దేనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మనకి ఈ టెస్ట్లన్నీ చేస్తారండి సో కంపల్సరీ చేయించుకోవాలి ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు ఎందుకులే ఇప్పుడే చేయించుకోవాళ్ళ తర్వాత చేయించుకోవచ్చు కదా అన్న నెగ్లిజెన్సీ అయితే పెట్టుకోవద్దు ఎందుకంటే ఏదన్నా చిన్న ప్రాబ్లం ఉంటే మాత్రం మనకి స్టార్టింగ్లోనే తెలిసిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా మనం మెడి ేషన్ అనేది కూడా స్టార్ట్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి సో కంపల్సరీ మనం ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత ఫస్ట్ టైమ్ ఫస్ట్ ఫస్ట్ మంత్లోనే మనం చేయించుకుంటే చాలా మంచిదండి నేనైతే సెకండ్ మంత్లో చేయించుకున్నాను ఫస్ట్ మంత్ అంత ఈజీగా తెలియదు కదండీ సో సెకండ్ మంత్లో అయితే చేయించుకున్నాను రిపోర్ట్ అయితే చాలా నార్మల్గా వచ్చింది అండ్ పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఏ ప్రాబ్లం లేదు కదా అని చెప్పేసి సో ఈ రిపోర్ట్సే మనకి కంటిన్యూ అవుతే చాలా హెల్తీగా ఉంటామండి మనం కానీ లోపలున్న బేబీ కానీ ఎందుకంటే బ్లడ్ బాగుండి షుగర్ లెవెల్స్ లేకుండా థైరాయిడ్ ఏమీ లేకుండా ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ లేకపోతే మన హెల్త్ బాగుంటుంది లోపల ఉన్న బేబీ హెల్త్ కూడా బాగుంటుంది కాబట్టి కంపల్సరీ ఈ టెస్ట్లు అనేది మనం చెయ్యాలి ముందు కాలంలో ఏంటంటే ఏ టెస్ట్లు లేకపోవడం వల్ల లోపల బేబీ పొజిషన్ ఏంటి ఎలా ఉంది ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి జెనెటికల్గా ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయా ఇవన్నీ మనకు అదే తెలియదు కాబట్టి సో ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉండేవి బేబీస్కి బట్ ప్రెసెంట్ జనరేషన్లో మనకి ఎక్విప్మెంట్ కానీ సో టెక్నాలజీ కానీ సైన్స్ కానీ టోటల్గా డెవలప్మెంట్ అయింది కాబట్టి లక్కీగా ఈ టెస్ట్లన్నీ మనకి స్టార్టింగే చేస్తున్నారు రిస్క్ లేకుండా ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా ఒక రకంగా మనం హ్యాపీగానే ఫీల్ అవ్వాలి సో కంపల్సరీ టెస్ట్ అనేది చేయించుకోండి ఓకేనా సో వీడియో అయితే ఇదండి నా రిపోర్ట్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి నార్మల్గా ఉన్నాయి మీ అందరికీ కూడా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ వెయిట్ అండ్ వాచ్ మై నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ